देश చరిత్రలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేయడం బీజేపీకే సాధ్యమవుతుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఓడు భూములకు పట్టాలు ఇస్తారని 12% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి గిరిజనుల్ని సీఎం కేసీఆర్ మోసం చేశారన్నారు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మోడీ కంకణం కట్టుకున్నారని చెప్పారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం తన కృషితోనే ప్రధాని మోడీ నిధులు కేటాయించారన్నారు భారత రాష్ట్ర సమితి ప్రచారం కోసం కేసీఆర్ 500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశాడని విమర్శించారు హైదరాబాద్లో కావాలనే కేసీఆర్ ఫ్లెక్సీలు హోర్డింగ్లు కేసీఆర్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు హైదరాబాద్లో జరగబోయే భారీ బహిరంగ సభ జన సమీకరణ కోసం పెద్దపల్లి జిల్లా రామగుండంలోని తన నివాసంలో నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు వివేక్ కనీవిని ఎరగని రీతిలో బీజేపీ సభ జరగబోతోందని ప్రతి ఒక్కరూ రావాలని కోరారు నరేంద్ర మోడీ గారు మొన్న గోవింద్ గారికి ఒక ఎస్సీ వ్యక్తిని రాష్ట్రపతి నామినీ చేసి వాన్ని రాష్ట్రపతి చేయడం జరిగింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు కూడా ఆదివాసుల గురించి ట్రైబల్స్ గురించి మాట్లాడేటప్పుడు నేను మీకు పోడు భూములు ఇప్పిస్తా మీకు 12% రిజర్వేషన్ కల్పిస్తా మీకు ఎక్కువ నిధులు పంచాయతీలో ఇస్తానని చెప్పి మాటలు పలికినాడు వీకర్ సెక్షన్స్ వ్యతిరేకంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుంది ఈ రోజు 640 బిలియన్ డాలర్లు రిజర్వ్స్ ఉన్నాయంటే మన భారతదేశంలో ఎన్ని ఇరుకటాలు ఉన్నప్పటికీ కూడా దేశం ముందుకు వెళ్తుంది తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఎట్లా బలపరచాలి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రము అవినీతిలో ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలపరిచి వచ్చే ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీని సత్తాలో రావాలని చెప్పి వారు ఇప్పటివరకు ఆల్రెడీ 2 టైమ్స్ మన తెలంగాణకి రావడం జరిగింది దేశంలో కార్యవర్గ సమావేశం కూడా ఇక్కడ హైదరాబాద్లో పెడుతున్నారంటే తెలంగాణ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మనకు తెలుస్తుంది ఎవరైతే అగ్నిపాత్ స్కీమ్లో ఉంటారో వీళ్ళందరికీ మంచి కంపెన్సేషన్ ఇస్తూ ఈ ట్రైనింగ్ 4 సంవత్సరాలు ఇక్కడ మంచిగా ట్రైన్ అయిన తర్వాత ఇతర సంస్థలు అబ్జర్వ్ చేసుకుంటామని చెప్పి మాట ఇచ్చినప్పటికీ కూడా రాజకీయం చేయాలని చెప్పి వీళ్ళందరూ అగ్నిపాత్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు నేను ఇదే ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే మీకు ప్రజలపైన అంత ధ్యాస ఉంటే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి మాట ఇచ్చినారు మేనిఫెస్టోలో పెట్టినారు మేము వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎందుకు చేయలేదని చెప్పి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాము